పేరు చెప్తే ఇండస్ట్రీలోని మిగతా యాంకర్స్ అందరూ అలర్ట్ అవుతారు. ఎవరి పేరు చెప్తే పర్ఫామ్ చేసేవాళ్ళు కూడా అమ్మో ఈవిడ ఉన్నారా అని చెప్పి ఒళ్ళు దగ్గర పెట్టుకొని పర్ఫామ్ చేస్తారు. అసలు ఎవరి పేరు చెప్తే ఎవరు వస్తే స్టేజ్ మీదకి ఆ ఫంక్షన్ హిట్ అని డిక్లేర్ అయిపోవచ్చు. She is none other than Suma Garu. Give it up for Suma Garu. Hello everybody. Good evening. Thank you Saket and thank you so much Shruti. Akashvani Hyderabad Kendra. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ మరియు రష్మిక మందన ఫ్యాన్స్ కోరిక మేరకు ఈరోజు మీరు వినబోతున్నారు చిత్రం సమర్పకులు అల్లు అరవింద్ గారి మాటలు, పరశురామ్ గారు వారి మాటలు, నిర్మాత బన్నీవాస్ గారి మాటలు, మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందర్ గారి మాటలు, అలాగే ద రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ మాటలు అండ్ కుదిరితే రష్మిక మందన మాటలు. వీటన్నిటితో పాటు శ్రోతల కోరిక మేరకు ఈ తరం ఆ తరం అనే సంబంధం లేకుండా ఏ తరం వాళ్ళనైనా సరే తన స్టెప్పులతో తన మాటలతో ఆలరించే ద వన్ అండ్ ఓన్లీ మెగా స్టార్ చిరంజీవి గారి మాటలు. సంగీత మొబైల్ ప్రౌడ్లీ ప్రెజెంట్స్ గీత గోవిందం సక్సెస్ ఫంక్షన్ పవర్డ్ బై శ్రీమిత్ర టౌన్షిప్స్ ప్రాజెక్ట్ రాధా టిఎంటి కేఎల్ఎం ఫ్యాషన్ మాల్. ఇవాళ ఈ కార్యక్రమాన్ని మీరు వాచ్ చేస్తున్నారు ఎన్టీవీ వనిత, టీవీ 9, టీవీ 1, మీడియా పార్ట్నర్ జీ తెలుగు, మీరు జీ సినిమాలలో కూడా లైవ్గా వాచ్ చేస్తున్నారు. అండ్ ద ఈవెంట్ ఇస్ ఆర్గనైజ్డ్ బై శ్రేయస్ మీడియా సౌత్ ఇండియాస్ వన్ అండ్ ఓన్లీ మూవీ ప్రమోషన్. గీతా గోవిందం అంటే మీరు ఏకీభవిస్తారా? ఎస్. సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ అయ్యేంత వరకు ఆడియన్స్ అందరూ కంప్లీట్గా ఎంజాయ్ చేసిన సినిమా గీతా గోవిందం కేవలం మన భారతదేశంలో మాత్రమే కాకుండా యుఎస్ఏలో కూడా షార్టెస్ట్ టైంలో 1.5 మిలియన్ గ్రాస్ చేసినటువంటి సినిమాగా గీతా గోవిందం రికార్డ్ సృష్టించింది. గట్టిగా చప్పట్లు. మన హీరోకు ఉండేటువంటి ఆ ఎనర్జీ అలాంటిదమ్మా. రౌడీ బాయ్స్, మరి గర్ల్స్ ఏమైనా తక్కువ? మేము కూడా రౌడీ గర్ల్స్ అమ్మా. మాకు లేవా రౌడీ వేర్లు? మాకు కూడా రెడీ చేస్తూ ఉన్నారు. సో ఈ ఎలా సారి మనం ఏది ద్వారా చూద్దాము. సంగీత మొబైల్స్ ప్రెజెంట్స్ గీత గోవిందం. చాలా బాగుందండి, చాలా క్రేజీగా ఉంది. మార్నింగ్ లేట్ వచ్చినందుకు అంత హ్యాపీనెస్ ని చాలా ఎంజాయ్ చేసాం. చాలా బాగుంది, చాలా బాగుంది. సాంగ్స్ అన్ని సూపర్, ఇంకా ఏం చెప్పడానికి లేదు. చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. ఇట్స్ రియల్లీ డిఫరెంట్ అర్జున్ రెడ్డి కంటే ఇది ఇంకా బెటర్. ఈసారి విజయ్ తన 100% ఎఫర్ట్ ఇచ్చాడు. ఫ్యామిలీ తో చాలా దగ్గర పోయి మంచి సినిమా ఇది. సో హ్యాపీ, డిఫరెంట్ గా ఉంది లవ్ స్టోరీ. సినిమా సూపర్, నెక్స్ట్ సూపర్ స్టార్ ఇన్ తెలుగు. గుడ్ ఎక్సలెంట్. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అంతా చాలా మంచిగా, హీరో కూడా మంచిగా యాక్ట్ చేసింది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ తో అందరూ కలిసి పక్కా చూడాలని. ఏ నో నాన్సెన్స్ బెస్ట్ మూవీ, ప్రతి ఫ్యామిలీ చూడాల్సిన మూవీ. సూపర్ అర్జున్ రెడ్డి అందులో నుంచి బయటికి తీసుకొచ్చి ఇక్కడ మనకి విజయ్ గోవిందంగా సక్సెస్ చేసిన క్రెడిట్ అంతా క్రెడిట్ తనదే. ఆయన అక్కడ సైలెంట్ గా నుంచి నవ్వుతున్నాడే ఆయనే డైరెక్టర్ పరశురామ్ గారు. గట్టిగా ఒకసారి ఆయనకి చెప్పండి కదండి. ఒక ఇమేజ్ క్రియేట్ చేసినటువంటి ఒక హీరోకి ఆ ఇమేజ్ నుంచి బయటకు తీసుకొచ్చి ఆడియన్స్ యాక్సెప్ట్ చేసేలాగా చేయడం అనేది కొంచెం కత్తి మీద సాము లాంటి విషయమే. కానీ సక్సెస్ఫుల్ అయ్యారు ద హోల్ టీమ్. కంగ్రాచులేటింగ్ ద టీమ్ ఆఫ్ గీత గోవిందం. ఇక సినిమా పాటలు మన గోపీ సుందర్ గారు అందించిన మ్యూజిక్ ఎలాంటిదో, ఫస్ట్ సాంగ్ నుంచి ఇప్పటి వరకు సెన్సేషన్స్ అండ్ సెన్సేషన్స్ క్రియేట్ చేస్తూనే ఉంది యూట్యూబ్ లో. ఎన్ని కవర్ వర్షన్స్ వచ్చాయో, కవర్లు కొనుక్కోవడానికి స్టేషనరీ షాపులు సరిపోవడం లేదమ్మా. అలాంటి కొన్ని కవర్లు మీకు ఇక్కడ ప్రెజెంట్ చేస్తున్నాం, చూడండి.
ఆఖరికి పెళ్లిలో కూడా ఇదే పాట. అది మ్యాటర్. ఫంక్షన్ ఏదైనా, లంగావాణి ఫంక్షన్ అయినా, పంచకట్టు ఫంక్షన్ అయినా, పెళ్ళైనా, సీమంతమైనా, ఈ పాట కాదేది ఏ ఫంక్షన్కి అనర్హం అన్న రీతిలో తయారైపోయింది. గోపీసుందర్ గారు ఏ ముహూర్తంలో పాట కంపోజ్ చేశారో కానీ అన్ని ముహూర్తాలకి సరిపోయేటువంటి పాటగా నిలిచిపోయింది. ఇక సినిమా విషయానికి వస్తే మనందరికీ తెలుసు మిస్టర్ అభయ్. హాయ్ హాయ్ అభయ్, ఒకసారి వెనక్కి తిరిగి అదిగా చూడు. హలో. అభయ్ని మనం అర్జున్ రెడ్డిలో చూసాము, మళ్ళీ ఇప్పుడు గీత గోవిందంలో కూడా చూసాము. అండ్ అర్జున్ రెడ్డికి ఇందులో క్యారెక్టర్కి చాలా డిఫరెన్స్ కదా. పెళ్లి చూపుల్లో చూసామా? అరే సారీ భయ్యా, అందులో కూడా చూసినట్టుగానే అనిపించింది నాకు. పెళ్లి చూపుల్లో చూసాము, ఇక్కడ చూసాము, కానీ క్యారెక్టరైజేషన్ విషయంలో చూస్తే చాలా డిఫరెంట్గా కనిపించాడు మనకి. మేడం 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 అంటూ భార్య అంటే ఇలా ఉండాలి అనుకున్నాడు. సో మీరు చెప్పండి, మీకు కాబోయే భార్య ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారు? ఇలాంటి క్వశ్చన్ ఇంత మందిలో అడిగితే ఏం చెప్తున్నాను? పోనీ ఇటు తిరగండి, ఎవరు లేరు ఇప్పుడు, ఎవరు లేరు చెప్పండి. అటు చూడదు అటు చూడదు, మీకు ఆన్సర్ రాదు, ఇటు తిరగండి ఇటు తిరగండి. ఇక్కడ ఓన్లీ మీరు నేను ఉన్నాము, అండ్ మొత్తం స్టేజ్ మీద కూడా ఎవ్వరు లేరు. ఇప్పుడు చెప్పండి, మీకు కాబోయే భార్య ఎలా ఉండాలని మీరు కోరుకుంటున్నారు? అంటే ఈ సినిమాని చూసిన తర్వాత ఒకటి అర్థమైంది మేడం, మనోడు అన్న మన లైక్ ఎండ్లో డైలాగ్ ఉంటుంది పరశురామ్ అన్నది, ఏ అమ్మాయి అయినా అమ్మలా ఉండదు, అమ్మలా చూసుకోవాలి మనం అని. సో ఏ ఎవరు వచ్చినా వాళ్ళని బాగా చూసుకుంటే చాలన్నది నాకు, అది ఒకటే అర్థమైంది సినిమా చూసిన తర్వాత. అసలు ఈ ఒక్క సెంటెన్స్ ని మొత్తం అందరూ పాటిస్తే ఇక డొమెస్టిక్ వైలెన్స్ కేసులు ఏముంటాయి చెప్పండి? అవసరం లేదు, రివర్స్ లో మగవాళ్లే పెట్టాలంటే ప్రోగ్రామ్లు కూడా అవసరం లేదు. ఓకే, థాంక్యూ సో మచ్. అండ్ సంజన గారు హాయ్ అండి, హౌ ఆర్ యు? సంధ్య గారు, సంధ్య గారు, కెన్ యు ప్లీజ్ వేవ్ వన్స్ ఫర్ ది ఆడియన్స్? హాయ్, గుడ్ ఈవినింగ్.
మీకు ఎలా అనిపించింది మూవీ? అద్భుతంగా అనిపించింది. భర్త విజయ్ గోవిందం లాగా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారా? ఆఫ్ కోర్స్ డెఫినెట్లీ. అలాంటి ఐ కమ్ ఫ్రమ్ ద ఓల్డ్ స్కూల్ ఆఫ్ థాట్. సో ఇప్పుడు వీళ్ళ స్కూల్ ఆఫ్ థాట్ కూడా అదే అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు అంతేనా? కొంచెం ఉంటే బాగుంటుందండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఇక మన రౌడీ బాయ్స్ ఎవరైనా మాట్లాడతారేమో చూద్దాము. ఈ రౌడీ బాయ్స్ ఉత్సాహం చూస్తుంటే నేను మైక్ పట్టుకుని అటు వెళ్తే మళ్ళీ మైక్ నేను కూడా తిరిగి రానేమో అనిపిస్తుంది. దయచేసి మీరు అక్కడే ఉండండి. మిమ్మల్ని అందరినీ కలవడం చాలా సంతోషంగా ఉంది. మీ రిప్రజెంటేటివ్గా ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరితోనైనా నేను మాట్లాడాలనుకుంటున్నాను. వాళ్ళకి దక్కని గోల్డెన్ ఛాన్స్ మీకు వచ్చింది. ఎవరైనా మాట్లాడతారా? కమ్మని ఇటు రండి తొందరగా. ఎస్, పెళ్ళయిందా? ఇంకా అవ్వలేదు. ఇంకా అవ్వలేదు. ఓకే, భార్యలో ఎలాంటి క్వాలిటీస్ కావాలని మీరు అనుకుంటున్నారు? ఏమొద్దు, ఇంటికి వచ్చినప్పుడు నీట్గా అన్నం పెట్టి చూసుకుంటే చాలు. అంటే అన్నం బదులు చపాతీ పెడితే ఊరుకోవా? అంటే చపాతీ రోజు తినలేం కదా, అన్నం అయితే రోజు తినచ్చు. ఓకే, అన్నంలోకి ఈ కూరలే కావాలి అని నీకేమైనా స్పెషల్? తనకేమొచ్చినా చాలు. తనకేమొచ్చినా పర్వాలేదు, నువ్వు యాక్సెప్ట్ చేస్తావు. భార్య అయితే చాలా అనుకుంటాను. సూపర్ బా. ఈ కుర్రాడికి అర్జెంట్గా పెళ్లి చేయాల్సిన అవసరం ఉంది. చెప్పమ్మా, మీ పేరేంటి? సాయినాథ్ ప్రేమ్. సాయినాథ్ ప్రేమ్? అబ్బా, పేరులోనే ప్రేమ్ పెట్టుకున్నావుగా. ప్రేమ్కి పెళ్ళి ఎప్పుడు? ఇయర్ లో అవుతుంది. ఓకే, సో భార్యలో ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటని నువ్వు అనుకుంటున్నావు? భార్యలో క్వాలిటీస్ అంటే యాక్చువల్గా భార్య అంటేనే మళ్ళీ సగం, దాంట్లో ఇంకా క్వాలిటీస్ ఏముంది? ఏంటి భార్య అంటేనే మళ్ళీ సగం, ఇంకా దాని క్వాలిటీస్ ఏముంది? మరి నీలో సగమైనటువంటి నీ భార్యలో నీ క్వాలిటీస్ ఏముండాలి? నా క్వాలిటీస్ ఐఎమ్ ఆల్వేస్ పర్ఫెక్ట్. చెప్పు చెప్పు. ఐఎమ్ ఆల్వేస్ పర్ఫెక్ట్. అదే వచ్చిన ప్రాబ్లం అమ్మా. పర్ఫెక్ట్ ఉంటే ఇంకేం కావాలి? ఆల్రెడీ వైఫ్ కి అండర్స్టాండింగ్ ఉంటే సరిపోతుంది. నా ఫీలింగ్. సో అండర్స్టాండింగ్ ఏ మార్కెట్ లో దొరుకుతుంది? అండర్స్టాండింగ్ మార్కెట్ లో ఉండదు, ప్రతి గుండెలో ఉంటుంది. బా, ఓకే, వెరీ గుడ్. థాంక్యూ సో మచ్. అండ్ నెక్స్ట్ మనం మాట్లాడబోతున్న వ్యక్తి సార్, ఐఎమ్ ష్యూర్ దట్ యు ఆర్ మ్యారీడ్. Yeah, definitely. Oh, that's your wife. Congratulations. Since how many years? 15 years. Can you just keep the mic? 15 years. 15 years. So how has married life been? Very tough. Very tough, huh? Yeah. I think you are from Radha. Yeah, Radha. Radha TMT. Exactly. You carry the brand also with you? Very yes, tough? Very tough. Okay. So let me ask madam how the married life has been. Yes. Blissful. Blissful. Choose her, sir. మీకేమో టఫ్ గా ఉండింది, ఆవిడకేమో బ్లిస్ఫుల్. ఇదే సార్ ఆడ హృదయం అంటే, మీరు అర్థం చేసుకోవడం లేదు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మన నెక్స్ట్ పర్ఫార్మెన్స్ సిద్ధంగా ఉన్నారు, బట్ బిఫోర్ దాట్ యా, ఇదంతా ఇలా క్రియేట్ చేసి జనాల మీదకి వదిలేసి నాకేమీ సంబంధం లేదు అనుకుని కూర్చున్న ఇద్దరున్నారు. ఇద్దరు మంచిగా కాంట్రాస్ట్ కాంబినేషన్లో బ్లాక్ అండ్ వైట్లో వచ్చారు. మనకి సినిమా ట్రైలర్ని ఎలాగైతే ఇంట్రడ్యూస్ చేశారో అలాగే. బుజ్జి గారు, అంటే అలియాస్ పరశురామ్ గారు, మీరు చెప్పండి. ఇప్పుడు ఈ సినిమాలో బస్సులో ఒక సీన్ ఉంటుంది కదా, సెల్ఫీ, దానికి ఏంటండి ఇన్స్పిరేషన్? దాని మీదే సినిమా కథ అంతా నడుస్తూ ఉంటుంది. ఎక్కడో మీ లైఫ్లో ఏదో జరిగిందని నాకు చిన్న ఫీలింగ్. మీరు దాని మీద క్లారిటీ ఇస్తారా? లేదు లేదు, అలాంటిది ఏం లేదండి. అలాంటిది లేదంటే ఇంకోలాంటిది ఏమైనా ఉందా? ఎలాంటిది కూడా లేదు. ఓకే, బస్సు ఎక్కినప్పుడు కానీ, ట్రైన్ ఎక్కినప్పుడు కానీ, ఫ్లైట్ ఎక్కినా కానీ, పక్క సీట్ ఖాళీ ఉంటే ఒక అమ్మాయి ఎలా నడిచొస్తుంది అనుకోండి, డెఫినెట్గా ప్రతి అబ్బాయి అనుకుంటాడు పక్కన కూర్చుంటే. మీరిద్దరు ఏంటి ఒకళ్ళ పక్కన ఒకళ్ళు ఇలా కూర్చున్నారు? సో దాన్ని ఆ థాట్ నుంచి ఇన్స్పైర్ చేసింది అనమాట. ఓకే, అంతేగాని ఆ సెల్ఫీ వీడియో? లేదు లేదు, అసలు సంబంధం అలాంటి. మరి మేము భార్య గురించి అడుగుతున్నాం కాబట్టి మీరు కూడా చెప్పండి. మీకు మ్యారేజ్ అయ్యి ఇప్పటికి 12 ఇయర్స్. మీరు ఇలాంటి కళలు కన్నారా? ఇలా భార్య అంటే కాఫీ తీసుకొచ్చి ఇచ్చి? నా డ్రీమ్. అదే మీ డ్రీమ్? ఆ డ్రీమ్ మీరు ఎవ్రీ 12 ఇయర్స్ నుంచి లివింగ్ ద డ్రీమ్? కాదు అంటే ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు ఉంటుందో, అందుకని అన్ని ఒప్పేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మన నెక్స్ట్ పర్ఫార్మెన్స్ తో సిద్ధంగా హాలీవుడ్ లో కూడా చాలా పర్ఫార్మెన్సెస్ ఇవ్వడం జరిగింది ఆన్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్. ఎస్పెషలీ వీళ్ళ గురించి చెప్పాలి అంటే
ఖైదీ నంబర్ 150 చిత్రంలోని సాంగ్ ని పర్ఫామ్ చేసి ప్రపంచ స్థాయిలో వాళ్ళ పర్ఫార్మెన్స్ అంటే ఏమిటి, అలాగే మన మెగాస్టార్ చిరంజీవి గారి స్టెప్పుల హైలైట్ ఏమిటో ప్రపంచానికి మరొకసారి చాటి చెప్పారు.